హలో ఎవరీవన్, వెల్కమ్ టు 90స్ కిడ్స్. మనందరం లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటాం, ఫోకస్డ్గా ఉండాలి మనం చేసే పనిపైన అనుకుంటాం, కానీ ఎలా అనేది మనకు అర్థం కాదు, ఆలోచిస్తూ ఉంటాం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, ముఖేష్ అంబానీ ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ లైఫ్లో ఫోకస్డ్గా ఎలా ఉన్నారు, అంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు అని చెప్పేసి నా లైఫ్లో నేను వీళ్ళ గురించి చదివింది, వీళ్ళ చాలా ఇంటర్వ్యూలు చూసి వాళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళ లైఫ్ గురించి నేర్చుకున్నది ఈరోజు మీకు ఒక సీక్రెట్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా, వాళ్ళు లైఫ్లో అంత ఫోకస్డ్గా ఎలా ఉన్నారు అని చెప్పేసి. వీడియో లైక్ చేయండి, ఎందుకంటే నాకు తెలుసు ఈ వీడియో ఎండ్ వరకు మీకు తప్పకుండా నచ్చుతుంది, సో ఇప్పుడే లైక్ చేయండి. సో ఈ వీడియోలో వాళ్ళ ఫోకస్కి సీక్రెట్ ఏంటనేది మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. వాట్ ఈస్ ఫోకస్? ఈ నిమిషంలో మనం చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, మన కెరీర్ గురించి, మన పాస్ట్ గురించి, మనకున్న ప్రాబ్లమ్స్ గురించి, లేదా మనీ గురించి, లేదా మన రిలేషన్షిప్ గురించి. బట్ సడన్లీ మీ మొబైల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది, అంతే, మీ ఫోకస్ ఒక్క సెకండ్లో షిఫ్ట్ అవుతుంది, తెలియకుండానే టైం అలా గడిచిపోతుంది. సో ఈరోజు ప్రాబ్లం, మనకు కష్టపడే తత్వం ఉందా, మనకు డెడికేషన్ ఉందా, మనకు కమిట్మెంట్ ఉందా లేదా అనేది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫోకస్. మనందరం అర్జునుడి గురించి విన్నాం, అర్జునుడు ఎంత గొప్పగా పక్షి కంటిని గురిచూసి కొట్టాడు అని. కానీ అదే అర్జునుడికి ఆశ్రమంలో ఉండగా ఒక మొబైల్ ఫోన్ ఇచ్చుంటే కనీసం విలువిద్య నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదేమో. ఈ 21st సెంచరీలో గొప్పగా సక్సెస్ అవుతున్న వాళ్ళందరికీ తప్పకుండా ఉన్న ఒక్క కామన్ థింగ్ ఏంటంటే అదే ఫోకస్. విరాట్ కోహ్లీ 1 బ్యాట్స్మెన్ అయ్యాడు అంటే తను చాలా హవర్స్ క్రికెట్ ఒక్కదానిపైనే ఫోకస్ చేశాడు. ఏఆర్ రెహమాన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అంటే కొన్ని ఇయర్స్ మ్యూజిక్ పైనే ఫోకస్ చేశాడు కాబట్టి. సో మనం అందరం ఫస్ట్ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాల్సింది మన ఫోకస్ని. ఈరోజు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క విషయం మీ ఫోకస్ని దెబ్బతీయాలి అని చూస్తాయి. నెట్ఫ్లిక్స్లో కొత్త వెబ్సిరీస్ రిలీజ్ అయి ఉండొచ్చు, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయి ఉండొచ్చు, కొత్త మూవీ రిలీజ్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, అన్నీ వీటితో అవి ఒక ఇంటర్నల్ ఫైట్లో ఉన్నాయి, ఎవరు ఫస్ట్ మీ అటెన్షన్ని గ్రాబ్ చేస్తారా అని, టు డిస్ట్రాక్ట్ యువర్ ఫోకస్. నువ్వు ఫైట్ చేయాల్సినవి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో. ఒక ట్రాప్లో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీ థింకింగ్లో చాలా క్లారిటీ ఉండాలి. ఒక గొప్ప ఫోకస్ నీకు రావాలి అంటే అది ఒక్క నీ గోల్ నుండే వస్తుంది. ఫస్ట్ డిసైడ్ వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ లైఫ్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఫోకస్ ఆన్ దట్ గోల్. థింక్ అబౌట్ దట్ గోల్, వర్క్ ఫోర్ దట్ గోల్. దెన్ నో వన్ కెన్ గ్రాబ్ యువర్ టైమ్ అండ్ నో వన్ కెన్ డిస్ట్రాక్ట్ యువర్ ఫోకస్. నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ నీ కంట్రోల్లో ఉన్నంత వరకు నీ ఫోకస్ నీ గోల్ పైన ఉంటుంది. అండ్ అప్పుడు నువ్వు కూడా చాలా గొప్పగా లైఫ్లో సక్సెస్ అవుతావు అండ్ చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తావు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్.